స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కంప్లీట్ అయిపోయింది. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ డిసప్పాయింట్ అన్నమాట, ఎందుకంటే 15 లక్షల మంది రాశారు మనకి ఈసారి, బట్ అందులో కొంతమంది సక్సెస్ అయ్యారు. చాలామంది అడుగుతున్నారు నన్ను, సార్ మేము జేఈ మెయిన్స్ లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళాలా, మరి మాకు కొంత జస్ట్లో మిస్ అయిపోయింది అని. కొంతమంది మేము సరిగా చదవలేదు, మేము మళ్ళీ లాంగ్ టర్మ్ వెళ్తామని కొంతమంది అనమాట. ఇది చాలా వార్జన్ అని చెప్పుకోవాలి. ఇంత లక్షలు రాస్తున్నప్పుడు మళ్ళీ ఒక 1 ఇయర్ మనం టైం వెచ్చిస్తున్నామంటే ఎటువంటి స్టూడెంట్స్ ఆ టైంని అక్కడ స్పెండ్ చేయాలి అనేది. సో ఈ ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రసాద్ సారు, అదేవిధంగా నారాయణ సారు, వాళ్ళిద్దరు కూడా సో జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లాంగ్ టర్మ్ కోచింగ్తో పాటు ఇవి ఎవరికి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారో వారికి మ్యాథమెటిక్స్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి వారి ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని వారిని అడుగుతాము. సో ఎటువంటి స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ కావచ్చు అడ్వాన్స్ లాంగ్ టర్మ్ వెళ్తే మంచిదని చెప్పేసి నారాయణ సార్. ఎస్ సార్. సో ఐ వాంట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అన్నమాట. ఎవరు జేఈ మెయిన్స్ లాంగ్ టర్మ్ కావచ్చు, అడ్వాన్స్డ్ కావచ్చు, ఎవరైతే అటెంప్ట్ మిస్ అయిపోయారో ఎటువంటి స్టూడెంట్స్ ట్రై చేయొచ్చు, ఎంత పర్సంటేజ్ దాటిన స్టూడెంట్స్ ట్రై చేయొచ్చు లాంగ్ టర్మ్ అనేది? ఎస్ సార్. సో యా బేసికలీ ఇప్పుడు జేఈ మెయిన్స్ జనవరి అండ్ ఏప్రిల్ టూ అటెంప్ట్స్లో 2 అటెంప్ట్స్ రాసి ఇప్పుడు ఏదో ఒక పర్టికులర్ అటెంప్ట్లో లెట్స్ సే దే హావ్ గాట్ మోర్ దెన్ 90 or 91% టైల్. ఓకే. సో అలాంటప్పుడు దట్స్ అ గుడ్ పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ ఓవరాల్ చూస్తే 90-91 గుడ్ పర్ఫార్మెన్స్. యా యా 90-91% టైల్. అండ్ ఇఫ్ బేస్డ్ ఆన్ ది కట్ ఆఫ్ పర్సంటైల్ ఫర్ జేఈ అడ్వాన్స్ దే విల్ నో వెదర్ దే హావ్ గాట్ త్రూ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆర్ నాట్. So if they have cleared the JEE advance percentile, the cutoff, then they can go ahead and apply for the JEE advance and they can start practicing. Okay. But for those candidates who have just missed the this thing, JEE advanced cutoff, or let's say if somebody has got less than 90 percentile, what I would personally suggest is if you are really confident in terms of your preparation. Okay. Ante nenu 2 years bhaga chadvanu, practice chesanu, kani exam situation lo because of some reason I was not able to cover more questions or not able to clear that 90 percentile. Okay. If you feel that yes, inkosa nenu inka next oka 8 to 9 months lo aa practice ni continue cheskoni inka full syllabus tests ala rastu, if you really feel that you can clear that 90 to 92 percentile definitely next time, so those candidates I think they can consider doing a long term. Okay. So vallaku already ok sari chesaru January April lo. So vallaku aa confidence undi inka if they feel that they can make the most out of their coaching wherever they join. Okay. So if they feel that they can utilize the inputs from the faculty members and vallu conduct chese tests adi serious ga teeskoni aa percentile ni definitely ga vallu they can push it till let's say 93-94 ante they can go for long term. Okay. Next year 90 percentile above vachina students they can try for another 1 year. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి కాంపిటీషన్ లో ఓపెన్ కేటగిరీ అంటే 98-99 కే మంచి కాలేజ్ రావట్లేదు కాబట్టి ఎస్ సార్, ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ఆ 6-7 percentage అనేది 1 ఇయర్లో దే కెన్ కవర్ అనుకోవచ్చు. ఎస్ సార్, డెఫినెట్లీ. అంటే ఇఫ్ దే ఫీల్ దట్ ఈ ఇయర్ లెట్స్ సే 2025లో రాసిన క్యాండిడేట్స్ ఇఫ్ దే ఫీల్ దట్ దే కెన్ prepare for the next let's say 7 or 8 months and they can score even higher ante a focus or determination inka seriousness unna pillalu they can consider writing in next year. Okay. See, applying for JEE mains, but otherwise if a candidate has other options, like if they feel that they have done reasonably well in some other entrance exam like say BITSAT or some other college, state level college, akkada chaala baaga chesi ante if they are getting the branch of their choice in that particular college, in that case they can think of going ahead and joining that course instead of spending another 1 year in preparation. That's what I feel. వెరీ గుడ్ సార్, మంచి సజెషన్. అది మంచి కాలేజ్ ఉంటే ఆప్షన్. ఓకే, మన దగ్గర లాంగ్ టర్మ్ ఉందా సార్? మన దగ్గర యా వీ టేక్ స్టూడెంట్స్ యాక్చువల్లీ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అప్లైయింగ్ అపియరింగ్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ నెక్స్ట్ ఇయర్. సో యా దే కెన్ కమ్ అండ్ దే కెన్ జాయిన్.
So long we are term providing JEE mains advanced long term coaching. So we take students for long term for JEE 2026. Okay. And if you, like I said earlier, if somebody has done reasonably well in this year's JEE mains, but they have missed the cutoff, just qualifying cutoff, and they are really serious about clearing JEE mains and JEE advance, seriousness and confidence in students, I think they can definitely they can consider doing long term. And you are free to visit Tattva Academy anytime. Okay. You can interact with us, and once you have a proper idea, I think you can decide. Okay, thank you, sir. Students, so evaraithe manchi percentile vachi koncham efforts pettinatlayite manaki manchi percentile vachinaatlu students untaru, endukante 50% 30% vachina students kaakunda దగ్గరగా వచ్చి, అంటే వాళ్ళ కేటగిరీని బట్టి కూడా ఉంటుందన్నమాట, దాని దగ్గరగా వచ్చి మిస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఎవరైతే ఇంకా టైం వేస్ట్, ఎందుకు మనకి ఇంకొక బెటర్ ఆపర్చునిటీ వస్తుంది, అంటే బిట్సాట్ కావచ్చు, అదేవిధంగా మనకి ఇంకా టాప్ ట్రిపులేట్ హైదరాబాద్లో కానీ ఇంకా అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో టాప్ క్యాంపస్లో కనుక మీరు సీట్ వస్తున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ కూడా జాయిన్ అయిపోయి మీరు మీ కెరీర్ని డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నారాయణ సార్ అని చెప్పడం జరుగుతుంది. నేను కూడా మీకు చాలా వీడియోస్లో చెప్పాను కాబట్టి ఒకసారి లాంగ్ టర్మ్కి వెళ్లే ముందు మాత్రము మీ కాన్ఫిడెన్స్ లెవెల్, మీ సబ్జెక్ట్ని చెక్ చేసుకుని వెళ్తేనే మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఇవి నచ్చిందనుకున్న ఇష్టం మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్.